హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో ఆరాధ్య ఛానల్. ఈరోజు దసరా నవరాత్రుల్లో 9వ రోజు, అంటే మహర్నవమి కదా. సో మా అమ్మాయి చేత మహిషాసుర మర్దిని స్తోత్రం ఉంటుంది కదా, ఐగిరి నందిని, అది ఒక 2 స్టాంజర్స్ నేర్పించగలిగాను అన్నమాట. ఫస్ట్ స్టాంజా లాస్ట్ ఇయర్ మాత్రం నేర్పించాను, కానీ రివైజ్ చేపించాలి, మధ్యలో మర్చిపోతుంది. ఈ సంవత్సరం కొత్తగా సెకండ్ స్టాంజా ఉంటుంది కదా, అది నేర్పించి ఈ వీడియోని నేనైతే వీకెండే రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే వీక్ డేస్ కుదరదు కదండి, స్కూల్కి వెళ్ళే ముందర కుదరదు, వచ్చినాక కూడా క్లాసెస్ ఉంటాయి వేరేటివి, నాకు కూడా క్లినిక్కి వెళ్ళే పని ఉందన్నమాట ఈరోజు. సో ఆ స్తోత్రము అమ్ములు ఇప్పుడు చెప్తుంది, చూడండి. కుటుంబిని భూరి కుటుంబిని భూరికుతే జే జే హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శీలసుతే సర్వర్షిణి దోర్దర్శిని ధర్మ కమర్షిణి హర్షడతే త్రిభువన పోషిణి శంకర తోషిణి క్యూబిషమోషిణి గోరతే ధనుజని రోషిణి దిదిసుత రోషిణి ధర్మ దశోషిణి సింధుసుతే ఎజే హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శీలసుతే. సో అదనమాట, నెక్స్ట్ ఇయర్ ఇంకొక స్టాంజా నేర్పిస్తే సరిపోతుంది. అలాగా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్టాంజా నేర్పిస్తే మహిషాసుర మర్దిని స్తోత్రం ఈజీగా నేర్చుకున్నట్టు అవుతుంది కదా, అది నా ప్లాన్ అనమాట. ఇంకా ఇదేంటంటే, నేను ముందు రోజే అంటే దుర్గాష్టమి రోజే ఈవినింగ్ పూజకు ఈవినింగ్ పూజ చేసుకునే ముందర ఇవి నెక్స్ట్ డేకి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. శనగపప్పుని నానేసి కుక్కర్లో బాయిల్ చేసేసి అది చల్లగైన తర్వాత మిక్సీలో పట్టేసుకున్నాను. దాంట్లోకి ఇలాగ బెల్లం పౌడర్ వేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈ వీటిని ఏమంటారు, పూర్ణాలు అంటారు కదా, ఇవి నాకు చేయడము పర్ఫెక్ట్గా ఎప్పుడూ రాదండి, కానీ ఈసారి కుదిరింది. మరి ఏంటో తెలీదు, బాగా కుదిరింది, బాగా చేయగలిగాను. అయితే ఎక్కడ నాకు ఎప్పుడూ ఫాల్ట్ వచ్చేదంటే ఈ పూర్ణం చేయడంలో నాకు జోరుగా అంటే లిక్విడీగా అయిపోయేదండి. అందుకు నాకు పూర్ణం జారిపోతూ ఉంటే ఇంకా మనం ఆయిల్లో వేసినా అది బయటకు వచ్చేసి పిగిలిపోయి ఆయిల్ మొత్తం పాడైపోవడము, అసలు పూర్ణాలు రాకపోవడం అలా అవుతుంది కదా, నాకు ఎప్పుడు అలాగయ్యేది. అందుకే ఇవి పెట్టుకోను నేను. కానీ ఇవి లాస్ట్ డే అంటే మహర్నవమి, సో ఇవాళ చేద్దాము అనుకొని చేశానన్నమాట. ట్రై చేస్తే మంచిగానే పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఏం మార్పు చేశానంటే, నేనేం చేయలేదు, అది అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే అదే అయిపోయిందనమాట. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయని కూడా నాకేం ముందు థాట్ లేకపోయిండే. జస్ట్ అది డ్రైగా ఉడకబెట్టిన తర్వాత శనగపప్పుని వితౌట్ వాటర్ గట్టిగానే మిక్సీ పట్టుకున్నాను అనమాట. దాంట్లో ఈ బెల్లం పౌడర్ వేసుకున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ బెల్లం ముద్దలు ఉంటాయి కదా, అవి కాకుండా బెల్లం పౌడర్ వేస్తే ఈజీగా దాంట్లో గట్టిగా అయిపోయిందండి. ఇదేమీ లిక్విడీగా అయ్యి మళ్ళీ గట్టిగా అవ్వలే, దాంట్లో కలిసిపోయిందనమాట. ఇంకా అది ఇలాగ ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకొని ఉంటుంది నేను నా నైట్ అనమాట అది. సో తర్వాత అప్పుడే ఇది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే మినప్పప్పు ఒక కప్ అయితే బియ్యం 2 కప్స్ వేసుకొని దోశపిండి రెడీ చేసి పెట్టుకున్నాను నైవేద్యానికి కాబట్టి, అన్నీ సపరేట్గా పెట్టుకుంటాను అనమాట ఇవి టచ్ చేయకుండా. సో ఇలాగ ఇంకా పూర్ణమైతే ముద్దల్లాగా చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆ దోశపిండి బ్యాటర్లో కూడా కొంచెం ఒక్క పించ్ ఆఫ్ సాల్ట్ వేసి సరైన కన్సిస్టెన్సీ చేసుకుంటే ఆ పూర్ణం ముద్దలు ఉన్నాయి కదా అందులో ముంచేసి ఇందులో వేసేసుకోవడం అనమాట. అసలు ఎంత బాగా వచ్చాయి చూడండి. ఆయిల్లో ఇది పూర్ణం బయటకు వచ్చిందంటే అది పూర్ణము బాగా మాడిపోయి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుందండి, నాకు ఎన్నిసార్లు అలా అయిందో. అందుకే వీటి జోలికే వెళ్ళను, కానీ ఈసారి బాగా వచ్చాయి చూడండి, మంచిగా పూర్ణాలు. ఇలాగా అంటే పర్ఫెక్ట్ రౌండ్స్ అయితే రాలేదులేండి, పర్వాలేదు ఈ మాత్రం వచ్చినా నాకు చాలు, ఐఎమ్ సాటిస్ఫైడ్. అలాగే ఇక్కడ చూడండి, ఒక మిక్కీ మౌస్ని కూడా వేసేసాను అనుకోకుండా, చక్కగా అది వేసి పైన అటొకటి ఇటొకటి ఇలాగ పిలకలు వచ్చేసరికి అదొక మిక్కీ మౌస్ పూర్ణం అయిపోయిందనమాట. సో తర్వాత ఇంకా నేను పూజకి
రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు మహర్నవమి, అలాగే ఈవినింగే అదేంటి దసరా, అంటే విజయదశమి గడియలు మిడ్ నైట్ 12 వరకే ఉంటున్నాయంట. సో ఈవినింగ్ క్లినిక్ నుంచి వచ్చాకే ఇంకా నేను టెంకాయ కొట్టేసి ఆ పూజ కూడా చేసేసుకుంటానన్నమాట ఈరోజే. సో ఇవాళైతే ఇంకా ఈ పూలు ఉండే, ఈ పూలుతోటి ఆరెంజ్ కలర్లో ఉండే ఆ పూలతోటి అలంకరణ చేసుకొని పూర్ణాలని నైవేద్యంగా పెట్టుకొని నవదుర్గలలో ఈరోజు సిద్ధిదాత్రి అమ్మవారు అన్నమాట. ఆ అమ్మవారికి సంబంధించిన శ్లోకం ఉంటుంది కదా, అది 108 సార్లు చేసేసుకొని మార్నింగ్ పూజనైతే ఇలాగా ఫినిష్ చేసేసుకున్నాను ఈరోజు కూడా. సిద్ధ గంధర్వ యక్షాద్యై అసురై రమరై రపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. సో ఇది నవదుర్గా శ్లోకం అన్నమాట, సిద్ధిదాత్రి అమ్మవారికి సంబంధించినది. ఇంకా నవదుర్గా పూజ అయిపోయినట్టు అనమాట ఈరోజుతోటి. ఇంకా ఈవినింగ్ అపరాజిత దేవి స్తోత్రం ఉంటుంది కదా, ఆర్ రాజరాజేశ్వరి అష్టకం ఉంటుంది కదా, అది చదువుకొని టెంకాయ కొట్టేసి ఇంకా నేను నవరాత్రుల పూజని ఫినిష్ చేసేసుకుంటానన్నమాట. ఇది ఈరోజు పూజ, పూర్ణాలతోటి ఈ పూలతోటి పూజ చేసుకున్నాను. యాక్చువల్గా దసరా రోజు ఏదైనా పని ప్రారంభిస్తే చాలా మంచిగా ఉంటుంది ఆ పనిలో సక్సెస్ అని నాకు మా సంగీతం టీచర్ చెప్పారన్నమాట. ఈ లాస్ట్ ఇయర్ కాక అటు లాస్ట్ ఇయరే మా అమ్మాయికి సంగీతము నేర్పించడం మొదలు పెట్టింటున్నమాట విజయదశమి రోజునే. మా సంగీతం టీచరు విజయదశమి రోజు మంచి రోజు అమ్మ అని పాపకి ఆ రోజు స్టార్ట్ చేసి ఉండే అనమాట. ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ అవుతుంది పాప మ్యూజిక్ నేర్చుకోబట్టి. సో ఈ విజయదశమికి మీరు కూడా అందరూ మంచిగా విజయదశమిని సెలబ్రేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తున్నాను చూడండి నవదుర్గా అమ్మవారిది. బాయ్, టేక్ కేర్.